మన దగ్గర ఐఫోన్ ఉన్నా సరే ఏదైనా డాక్యుమెంట్ని స్కాన్ చేయాలి అంటే మన థర్డ్ పార్టీ యాప్స్ కోసం చూస్తుంటాం దాదాపు చాలా మంది క్యామ్ స్కానర్ యాప్ను వాడుతున్నారు రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ ఆ యాప్ను బ్యాన్ చేశాక ఆల్టర్నేటివ్ యాప్ ఏంటి దేన్ని యూస్ చేయాలని అడుగుతున్నారు మనం ఆల్టర్నేటివ్ కోసం ఎక్కడ వెతకాల్సిన పని లేదు మన ఐఫోన్లోనే రెండు బిల్టిన్ యాప్స్ ఉన్నాయి థర్డ్ పార్టీ యాప్స్తో పని లేదు వాటిని యూస్ చేసుకుని మనం డాక్యుమెంట్ని చాలా బాగా స్కాన్ చేసుకోవచ్చు మన దగ్గర ఐఫోన్ ఉన్నా సరే ఏదైనా డాక్యుమెంట్ని స్కాన్ చేయాలి అంటే థర్డ్ పార్టీ యాప్స్ కోసం చూస్తాం చాలామంది కూడా క్యామ్ స్కానర్ అనే యాప్ని యూస్ చేస్తున్నారు రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ ఆ యాప్ని ఆల్టర్నేటివ్ యాప్ ఏంటి అని అడుగుతున్నారు నా సమాధానం ఏంటంటే మనం ఎక్కడ వెతుక్కోవాల్సిన పని లేదు ఐఫోన్లోనే మన ఐఫోన్లోనే రెండు బిల్ట్ యాప్స్ ఉన్నాయి నేటివ్ యాప్స్ వాటితోనే మనం డాక్యుమెంట్స్ని స్కాన్ చేసుకోవచ్చు థర్డ్ పార్టీ యాప్తో అవసరం లేదు ఇప్పుడు మన రెండు యాప్స్ ఏంటి వాటిని ఎలా యూస్ చేయాలో చూద్దాం అందరికీ నమస్కారం నా పేరు శివ వెల్కమ్ టు యాపిల్ బైట్స్ ఫ్రమ్ రిబీ టేబుల్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ అవడం మాత్రం మర్చిపోకండి లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇందులో మొట్టమొదటి యాప్ ఏంటంటే నోట్స్ ఇది మన బిల్ట్ ఇన్ యాప్ ఐఫోన్తో పాటే వస్తుంది ఈ నోట్ యాప్ని యూస్ చేసుకొని మనం డాక్యుమెంట్స్ని స్కాన్ చేయొచ్చు అలానే స్కాన్ చేసే డాక్యుమెంట్స్లో వర్డ్స్ని కూడా మనం సెట్ చేయొచ్చు ట్వంటీ టిప్స్ ఫర్ నోట్ షాప్ ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను అందులో వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా స్కాన్ చేయాలి నోట్ యాప్లో ఉన్న ఫీచర్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకవేళ మీరు చూడకపోతే ఈ లింక్ మీద క్లిక్ చేయండి డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇస్తాను ఇప్పుడు మనం నోట్స్ యాప్ యూస్ చేసి స్కానింగ్ అనేది ఎలా చేయాలో చూద్దాం నోట్స్ యాప్ ఓపెన్ చేసామంటే మనకి ఈ విధంగా వస్తుంది ఇది గ్రిడ్ వ్యూ అలానే కావాలని మనం లిస్ట్ వ్యూ కూడా చూస్ చేసుకోవచ్చు వ్యూఆర్స్ లిస్ట్ అంటే ఈ విధంగా కనపడుతుంది మనకి అలానే ఇక్కడ ట్యాప్ చేసి యూఎస్ గ్యాలరీ గ్యాలరీ వ్యూ ఆర్ గ్రిడ్ వ్యూ కనపడుతుంది ఈ విధంగా మనం వెనక్కి వచ్చామంటే ఫోల్డర్స్ ఇక్కడ ఫోల్డర్స్ కనపడితే మనకున్న ఫోల్డర్స్ అన్ని కూడా మన డాక్యుమెంట్స్ స్కాన్ చేయడానికి ఎగ్జిస్టింగ్ నోట్ యూస్ చేసుకోవచ్చు లేదా కొత్త నోట్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ కొత్త నోట్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడికి వచ్చాక డాక్యుమెంట్ని స్కాన్ చేయాలి ఇక్కడ కింద చూస్తే కెమెరా ఐకాన్ కనపడుతుంది దాని మీద ట్యాప్ చేసామంటే మనకి ఆప్షన్ వస్తుంది కాంటెక్స్ మెనూ మెన్యూ వస్తుంది స్కాన్ డాక్యుమెంట్స్ టేక్ ఫోటో ఆర్ వీడియో చూస్ ఫోటో ఆర్ వీడియో అని ఉంది ఈ ఫోన్ ఐవైస్ ఫోర్టీన్ బెటర్ ఉంది అందుకని మీకు మెన్యూ ఈ విధంగా కనపడుతుంది అదే థర్టీన్ ఉంటే కెమెరా మీద ట్యాప్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది మెన్యూ సో ఫోర్టీన్లో చిన్న చేంజెస్ ఉన్నాయి నేను స్కాన్ డాక్యుమెంట్స్ మీద ట్యాప్ చేస్తే కెమెరా ఆన్ అవుతుంది ఇప్పుడు నేను డాక్యుమెంట్ని స్కాన్ చేయాలి నేను శాంపుల్గా ఒక డాక్యుమెంట్ తీసుకుంటున్నాను సో దీన్ని ఫోల్డ్ చేశాను పెద్దదైతే కష్టమని ఇక్కడ డాక్యుమెంట్ ఇక్కడ పెట్టి మీరు సరిగ్గా స్కాన్ రాలేదని అనుకోవద్దు నేను వీడియో కోసం చేస్తున్నాను కాబట్టి కరెక్ట్గా రాకపోవచ్చు కానీ మీరు ట్రై చేయండి బాగా వస్తుంది నేను డాక్యుమెంట్ స్కాన్ చేస్తున్నాను కార్నర్స్ రికగ్నైజ్ చేయగానే ఆటోమేటిక్గా స్కాన్ చేస్తుంది ఇప్పుడు డాక్యుమెంట్ మీద ట్యాప్ చేసామంటే మనకు కావాలంటే ఇక్కడ క్రాప్ బటన్ చూడండి క్రాప్ బటన్ మీద ట్యాప్ చేసామంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సైడ్స్ ఏమైనా కరెక్ట్గా లేవు అనుకుంటే లేదు మనం అంత కరెక్ట్గా అనుకుంటే డన్ మీద ట్యాప్ చేయొచ్చు మనం మళ్ళీ స్కాన్ చేసుకోవాలి ఇంకో స్కాన్ చేయాలి అనుకుంటే మనం రీటేక్ అని ఉంది ఇక్కడ చూడండి రీటేక్ మేము ట్యాప్ చేసామంటే మళ్ళీ స్కాన్ చేయొచ్చు అంటే కంటిన్యూస్గా అయితే డాక్యుమెంట్కి ఇంకో డాక్యుమెంట్ యాడ్ అవుతుంది అలానే ఇక్కడ ఫిల్టర్స్ కూడా ఉన్నాయి మా ఫిల్టర్స్ మీద ట్యాప్ చేస్తే కలర్ గ్రే స్కేల్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో అనే ఆప్షన్స్ ఉన్నాయి మనం ట్యాప్ చేసామంటే గ్రే స్కేల్ వస్తుంది బ్లాక్ అండ్ వైట్ వస్తుంది అలానే ఫోటో లాగా వస్తుంది మేము ఫోటో తీస్తే అలా ఉంటుంది అలాగా సో ఒరిజినల్ కావాలంటే మనం కలర్ మీద ట్యాప్ చేయొచ్చు అలానే మనం ఓరియంటేషన్ కూడా ఇక్కడ చూస్ చేసుకోవచ్చు అన్న రొటేట్ చేయొచ్చు హార్జెంటల్ గానా వెర్టికల్ గానా సో మన ఎడిటింగ్ అయిపోయాక ఇక్కడ డన్ అని ఉందిగా దాని మీద ట్యాప్ చేస్తే మనం ఈ స్క్రీన్కి వచ్చేస్తాం మనం సేవ్ చేయాలంటే ఇక్కడ సేవ్ సేవ్ మీద ట్యాప్ చేసామంటే డాక్యుమెంట్ అనేది సేవ్ అవుతుంది ఈ ఫో నోట్లో అలా నేను హోమ్ స్క్రీన్కి వచ్చానంటే ఇక్కడ మనకు కావాలంటే కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ ఫోల్డర్ ఆప్షన్ చూడండి దీని మీద ట్యాప్ చేస్తే ఫోల్డర్ నేమ్ అడుగుతుంది సో స్కాన్ డాక్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను సేవ్ చేశాను కొత్త ఫోల్డర్ ముందే క్రియేట్ చేసుకోవచ్చు లేదంటే మనం డాక్యుమెంట్ స్కాన్ చేసిన తర్వాత క్రియేట్ చేసుకోవచ్చు ఇందాక నేను స్కాన్ చేసిన డాక్యుమెంట్ కావాలంటే నోట్స్కి వెళ్ళా ఉంటే ఇక్కడ ఉంటుంది డాక్యుమెంట్ సో ఇక్కడ నా త్రీ డాట్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మూవ్ నోట్ అని చూడండి మూవ్ నోట్ మీద ట్యాప్ చేసామంటే ఎక్కడికి వెళ్ళాలని అడుగుతుంది సో స్కాన్ డాక్స్ ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అది వెనక్కి వచ్చి ఇక్కడ స్కాన్ డాక్స్లో ఒక డాక్యుమెంట్ వచ్చింది దాని మీద ట్యాప్ చేసామంటే మనం స్కాన్ చేసిన డాక్యుమెంట్ చూడొచ్చు ఇక్కడ ఇందులో ఉన్న ఒక యూస్ఫుల్ ఫీచర్ ఏంటంటే నేను స్కాన్ చేశాను కదా డాక్యుమెంట్ని అందులో ఉన్న టెక్స్ట్ని కూడా ఇది రీడ్ చేస్తుంది ఇప్పుడు నేను సెర్చ్ కూడా చేయొచ్చు ఆ టెక్స్ట్ని నేను ఇందాక స్కాన్ చేసిన డాక్యుమెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఉంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హెచ్డిఎఫ్సి అని నేను టైప్ చేశానంటే డాక్యుమెంట్ వచ్చింది చూడండి అంతకుముందు అంత ముందు రెండు డాక్యుమెంట్ స్కాన్ చేశాను ఈ డాక్యుమెంట్ని నేను ఫుల్ పేజ్ స్కాన్ చేశాను అనమాట సో హెచ్డిఎఫ్సీ అనేది ఎక్కడెక్కడ ఉందో నోట్స్లో అది మొత్తం చూపిస్తుంది మనకి చాలా ఈజీ మన డాక్యుమెంట్ని సెర్చ్ చేసినప్పుడు అందులో ఉన్న టెక్స్ట్ని కూడా రీడ్ చేసి దాని ప్రకారం మనకి మన స్కాన్ చేసిన డాక్యుమెంట్ చూపిస్తుంది నేను ఫుల్ డాక్యుమెంట్ స్కాన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా స్టార్టింగ్ టెక్స్ట్ ఏదో దాన్ని దాన్నే హెడ్డింగ్గా పెట్టింది మనకు కావాలంటే మార్చుకోవచ్చు కూడా ఇక్కడికి వచ్చాక మనకు ట్యాప్ చేసామంటే మనం టైటిల్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు సో మీకు అర్థం కావాలని నిదానంగా చెప్తున్నాను చాలా తొందరగా ప్రిక్కర్ చేసుకోవచ్చు స్కానింగ్ అనేది మన డాక్యుమెంట్స్ కాదు ఒకసారి మన ఫొటోస్ కూడా తీసుకుంటాం ఆ ఫోటోస్ కూడా నోట్స్లో పెట్టుకున్నప్పుడు లోపల ఉన్న ఆబ్జెక్ట్స్ని కూడా అది డాక్యుమెంట్స్లో కానీ లేకపోతే ఫోటోస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని కూడా రీడ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను అంతకుముందు లాస్ట్ వీడియో చేసినప్పుడు నేను కొన్ని ఫొటోస్ తీశాను ఇందులో తీసుకుని యాడ్ చేశాను నోట్స్లో ఒకవేళ నేను సెర్చ్ చేశాను అనుకోండి బాటిల్ అని సెర్చ్ చేస్తే చూడండి బాటిల్ చూపిస్తుంది ఎందుకంటే నేను నోట్స్లో నేను ఫోటో తీసి స్టోర్ చేశాను కాబట్టి సో ఆ విధంగా ఓన్లీ టెక్స్ట్ మాత్రమే కాకుండా లోపల ఆబ్జెక్ట్స్ ఉన్నా కూడా వాటిని కూడా రికగ్నైజ్ చేసి మనం సెర్చ్ చేసినప్పుడు ఆటోమేటిక్ చూపిస్తుంది అలానే ఇంకో డాక్యుమెంట్ ఇక్కడ నేను స్కాన్ చేశాను ఇక్కడ చూడొచ్చు మీరు ఎలిజబెత్ అని ఉంది నేను ఎలిజబెత్ అనే ఓర్డ్తో టైప్ చేశానంటే హోమ్ స్క్రీన్కి వచ్చాను నోట్స్ ఓపెన్ చేశాను నాకు డాక్యుమెంట్ కావాలి ఆ డాక్యుమెంట్లో ఒక ఓడ్ ఉంది అది మాత్రమే తెలుసు ఆ డాక్యుమెంట్ ఎక్కడ ఉందో నాకు తెలియదు ఎలిజబెత్ అని గుర్తుంది నాకు లోపల ఆ ఓడ్ ఉందని ఒక డాక్యుమెంట్లో ఎలిజబెత్ టైప్ చేయగానే ఆటోమేటిక్ చూపిస్తుంది చూడండి ఎలిజబెత్ నోట్స్ యాప్లో మనకు కావాలంటే నోట్ని లాక్ చేయొచ్చు కూడా మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు అలానే ఫేస్ కానీ టచ్ కానీ యూస్ చేసి మన నోట్ని లాక్ చేయొచ్చు అన్లాక్ చేయొచ్చు మనం నోట్ మీద ట్యాప్ చేసి హోల్డ్ చేసామంటే మనకి మెన్యూ వస్తుంది ఇక్కడ లాక్ నోట్ మీద ట్యాప్ చేసామంటే నోట్ లాక్ అయిపోతుంది సో ఫేస్ ఐడి ఉందంటే అన్లాక్ అయిపోతుంది అన్లాక్ అయిపోయింది చూడండి ఆ ఫేస్ ఐడి రికగ్నైజ్ చేసి దీన్ని మనం యాక్సెస్ చేయాలి అంటే సెట్టింగ్స్లో నోట్స్ అని ఉంటుంది కదా అక్కడ పాస్వర్డ్ అని ఉంటుంది దాని మీద ట్యాప్ చేసామంటే పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత యూస్ ఫేస్ ఐడి లేదా టచ్ ఐడి ఉంటే టచ్ ఐడి ఆన్ చేసుకుంటే మనం ఫేస్ ఐడి కానీ టచ్ ఐడి తోటి లాక్ చేయొచ్చు అన్లాక్ చేయొచ్చు ఈ విధంగా నోట్స్ యాప్ని యూజ్ చేసుకుని మనం డాక్యుమెంట్స్ స్కాన్ చేయొచ్చు లేకపోతే ఫొటోస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు నోట్స్లో అలాగే మనం టెక్స్ట్ని కానీ లేకపోతే ఆబ్జెక్ట్ని కూడా మనం సెర్చ్ చేయొచ్చు డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకోవచ్చు అలానే డాక్యుమెంట్స్ని సెక్యూర్ చేసుకోవచ్చు మనం కంప్లీట్ మర్చిపోవచ్చు స్కాన్ చేసిన తర్వాత లోపల ఓడ్ మనకు గుర్తున్న చాలు మనం సెర్చ్ చేసే డాక్యుమెంట్స్ మనం పట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఇంకో యాప్ చూద్దాం ఆ యాప్ పేరు వచ్చేసి ఫైల్స్ బిల్టిన్ ఉంటుంది ప్రతి ఫోన్లో కూడా ఇది ఐవోయస్లో ఉన్న నేటివ్ ఫైల్ మేనేజర్ ఫైల్స్ యాప్ అదే ఫైల్ మేనేజర్ అదే రెండింటికి డిఫరెన్స్ ఏం లేదు ఫైల్స్ యాప్లో మనం ఫైల్స్ మేనేజ్ చేస్తాం నేను థర్డ్ పార్టీ యాప్ డాక్యుమెంట్స్ అనే ఫైల్ మేనేజర్ గురించి చేసేటప్పుడు దీని గురించి కూడా నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ రెండింటిని కూడా యూస్ చేసుకోవచ్చు డాక్యుమెంట్స్ స్కాన్ చేయాలనుకుంటే మన డాక్యుమెంట్ని స్కాన్ చేయాలనుకుంటే ఫైల్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి పైన త్రీ డాట్స్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేసామంటే మనకి ఇక్కడ స్కాన్ డాక్యుమెంట్స్ అని కనబడుతుంది చూడండి దాని మీద ట్యాప్ చేస్తాం ప్రొసీజర్ సేమ్ డాక్యుమెంట్ తీసుకుంటాం స్కాన్ అయిపోయింది మళ్ళీ మనం స్కాన్ చేయాలనుకుంటే మీద ట్యాప్ చేస్తాం లేదంటే కీప్ స్కానింగ్ మనం కంటిన్యూగా స్కాన్ చేయాలి డాక్యుమెంట్స్ని దీనికి యాడ్ చేయాలనుకుంటే కీప్ స్కాన్ సో డాక్యుమెంట్స్ స్కాన్ అయ్యాక మనకు సేమ్ ఆప్షన్స్ ఉంటాయి కింద మనం క్రాప్ చేయొచ్చు అంటే మనం సెలెక్ట్ చేసుకుని కార్నర్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదనుకుంటే డన్మే ట్యాప్ చేసామంటే సో ఇంతకుముందు నోట్స్లో మనం ఎలా చూసాం అలానే ఫిల్టర్స్ ఉన్నాయి ఇక్కడ కానీ మనం రొటేట్ చేసుకోవచ్చు డాక్యుమెంట్ కూడా సో డిలీట్ చేయొచ్చు మళ్ళీ కావాలంటే డాక్యుమెంట్ యాడ్ చేసుకోవచ్చు లేదా సేవ్ మీద ట్యాప్ చేసామంటే ఇక్కడ రెండు ఆప్షన్ వస్తుంది మనం ఎక్కడ సేవ్ చేసుకోవాలి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి మనకి ఐక్లో డ్రైవ్ ఐక్లో డ్రైవ్లో సేవ్ అవుతుంది లేదా మన ఫోన్లో లోకల్గా కూడా సేవ్ చేసుకోవచ్చు ఐక్లో డ్రైవ్ అండ్ ఆన్ మై ఫోన్ అలానే డాక్యుమెంట్స్ ఆఫ్ మీరు యూజ్ చేస్తుంటే అందులో కూడా చూస్ చేసుకోవచ్చు మీరు ఎక్కడ సేవ్ చేయాలి అనేది నేను లోకల్గా సేవ్ చేయాలి అనుకుంటే క్లౌడ్ డ్రైవ్లో సేవ్ చేసుకుంటే మీకు ఐప్యాడ్ కానీ మ్యాక్ బుక్ కానీ లేదా వేరే ఐఫోన్ కానీ ఉంటే అక్కడ కూడా మన సేమ్ డాక్యుమెంట్ని మనం యాక్సెస్ చేయచ్చు లేదు లోకల్గా సేవ్ చేసుకోవాలి నాకు మా ఫోన్లో స్పేస్ ఉంది పర్లేదు అనుకుంటే ఆన్ మై ఫోన్కి వెళ్ళి రేపు అయినా ఆఫ్ నుంచి చూడండి మీకు స్కాన్ డాక్యుమెంట్ అని కనపడుతుంది మనకు కావాలంటే రీనేమ్ చేసుకోవచ్చు నేను హెచ్డిఎఫ్సి అని పెట్టాను డన్ తర్వాత మనం ఎక్కడ సేవ్ చేయాలి ఇవాళ మనం డైరెక్ట్గా మై ఫోన్లో ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు లేదంటే నేను కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటే దీని మీద ట్యాప్ చేశామంటే న్యూ ఫోల్డర్ స్కాన్ డాక్స్ అని క్రియేట్ చేశాను సో ట్యాప్ అండ్ డన్ సో మనం ప్రతిసారి కూడా స్కాన్ చేసినప్పుడు మన ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ సేవ్ చేసుకోవచ్చు సో ట్యాప్ అండ్ సేవ్ నేను బ్రౌజ్ చేయాలనుకుంటే ఆన్ మై ఫోన్లోకి వెళ్ళి స్కాన్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది మనకి ఫోల్డర్ స్కాన్ డాక్స్లోకి వెళ్తే మనం స్కాన్ చేసిన డాక్యుమెంట్ ఉంటుంది నోట్ యాప్లో ఉన్నట్టుగా ఇందులో మనం సెర్చ్ చేయలేము లోపల ఉన్న టెక్స్ట్ని రీడ్ చేయదు నోట్ యాప్లో అయితే మనకు ఆ ఫీచర్ అనేది ఉంది కానీ ఏ యాప్ యూస్ చేసినా మనం డాక్యుమెంట్స్ని స్కాన్ చేసుకోవచ్చు అలానే మనం కార్నర్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఫిల్టర్స్ పెట్టుకోవచ్చు అదేవిధంగా మనం రొటేట్ చేసుకోవచ్చు డాక్యుమెంట్ని మనకు కావాల్సిన ఫోల్డర్లో సేవ్ చేసుకోవచ్చు మూవ్ చేసుకోవచ్చు మనం ఇందాక నోట్ షాప్లో ఒక డాక్యుమెంట్ స్కాన్ చేసాం కదా దాన్ని ఫైల్స్ యాప్ మూవ్ చేయాలి అనుకుంటే మనం ఆ నోట్కి వచ్చిన తర్వాత మనం దాన్ని ట్యాప్ చేయొచ్చు ఇక్కడ మనకి త్రీ డాట్స్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేస్తే మనకి ఆప్షన్ ఉంటుంది చూడండి సెండ్ ఏ కాపీ ఎక్కడికి మనం మెయిల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు అలాగే వాట్సాప్లో షేర్ చేయొచ్చు అలాగే మనకి సేవ్ టు ఫైల్స్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ సేవ్ టు ఫైల్స్ సేమ్ మళ్ళీ లొకేషన్ అడుగుతుంది ఇందాక మనం చూస్ చేసినట్టుగానే కానీ మన స్కాన్ డాక్యుమెంట్స్ ఐక్లో డ్రైవ్ ఆన్మై ఫోన్లోకి వెళ్ళి స్కాని డాక్యుమెంట్స్లోకి వెళ్ళాను అంటే సేవ్ సో డాక్యుమెంట్స్ని మనం నోట్ యాప్ నుంచి కూడా ఫైల్ యాప్ మూవ్ చేసుకోవచ్చు స్కానింగ్ ఎక్కడ ఏం చేయొచ్చు ప్రాసెస్ ఒకటే అనే నోట్ షాప్లో ఏంటంటే మనం టెక్స్ట్ని కూడా సెర్చ్ చేయొచ్చు ఫైల్స్ షాప్లో మనకి పాస్వర్డ్ ఫీచర్ అనేది లేదు ఒకవేళ కావాలి అనుకుంటే ఫైల్ మేనేజర్లో పాస్వర్డ్ కావాలి అనుకుంటే మన థర్డ్ పార్టీ యాప్ ఉంది డాక్యుమెంట్స్ అని నేను అంతకుముందు చెప్పాను కదా ఆ యాప్ని యూజ్ చేసుకుని మనం ఫైల్స్ అనేవి స్కాన్ చేసుకోవచ్చని సెక్యూర్ చేసుకోవచ్చు యాప్లో ఏం చెప్తుందంటే ఐవఎస్ ఫోర్టీన్లో నోట్ షాప్ అనేది బాగా డాక్యుమెంట్ ఇంకా బాగా రికగ్నైజ్ చేస్తుంది షార్ప్ ఇమేజ్ వస్తుంది ఎడ్జెస్ని బాగా ఐడెంటిఫై చేస్తుందని చెప్తున్నారు నేను అది మీకు చూపించాలంటే కెమెరా ముందు స్కాన్ చేయాలంటే చాలా కష్టం సో మీరు ట్రై చేయండి ఐవోఎస్ థర్టీన్లో కూడా చాలా బాగుంది ఇప్పుడు చెప్పండి క్యామ్ స్కానర్ లేకపోతే మన డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకోలేమా మన దగ్గర ఐఫోన్ ఉన్నప్పుడు నేటివ్ యాప్ ఉన్నప్పుడు అది కూడా బాగా ఉన్నప్పుడు మన థర్డ్ పార్టీ యాప్స్ ఎందుకండి ఎందుకంటే ఏం కావాలి డాక్యుమెంట్స్ స్కాన్ చేయడానికి డాక్యుమెంట్ స్కాన్ చేసుకుంటాం పీడిఎఫ్ కన్వర్ట్ అవుతుంది మనకు కావాల్సిన ప్లేసెస్ స్టోర్ చేసుకోవచ్చు మనం షేర్ చేసుకోవచ్చు అలానే నేను డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్ని బట్టి మనం సెర్చ్ చేయొచ్చు కూడా నేనైతే క్యామ్ స్కానర్ వాడట్లేదు చాలా రోజులైంది ఇది ఐఓఎస్ థర్టీన్లో నోట్ షాప్లో ఎప్పుడైతే స్కానింగ్ అనేది ఉందో అప్పటి నుంచి ఓన్లీ నోట్ షాప్ను కానీ లేదంటే నేను ఫైల్స్ మాత్రం యూస్ చేస్తున్నాను లేదు ఈ రెండు యాప్స్ కూడా నచ్చలేదు ఇంకా థర్డ్ పార్టీ యాప్ కావాలనుకుంటే మీ ఇష్టం నాకైతే తెలియదు ఏమి యాప్స్ ఉన్నాయో నేనైతే యూజ్ చేయను వేరే వాటిని సో క్యామ్ స్కానర్ ఆల్టర్నేటివ్ అనే దానికి మీకు సొల్యూషన్ లేదా ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను నేను మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీకు వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే షేర్ చేయండి ఈ ఛానల్ నుంచి ఫ్యూచర్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ జై హింద్